ఈ విధంగా ఎఫెక్ట్ కావాలంటే లెట్స్ సీ. కైన్మాస్టర్ ఓపెన్ చేసి 16:9 రేషియోలో లైట్ రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో. నెక్స్ట్ మళ్ళీ మీడియా సేమ్ అదేవిధంగా మళ్ళీ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని దాన్ని క్రాప్ చేయండి. ఆ విధంగా క్రాప్ చేసినాక ఫుల్ డ్రాగ్ చేసేయండి. ఆ విధంగా రొటేట్ చేసి దాని సైజ్ తగ్గేయండి. బ్లాక్ సైజ్ తగ్గించి క్రాపింగ్లో పోయి బ్లాక్ సైజ్ ఇంకా కొంచెం తగ్గియండి. అలాంటి లైన్స్ మరి ఎక్కువ కావాలంటే దాని మీద సెలెక్ట్ చేసి డూప్లికేట్, ఆ 3 డాట్స్ మీద సెలెక్ట్ చేసి డూప్లికేట్ అని ఒక మ్యాక్సిమం ఫుల్ వచ్చి వర్క్ చేయండి. ఈ విధంగా చేసినాక సేవ్ యాజ్ క్యాప్చర్ అని ఉంటుంది, దాన్ని వర్క్ చేయండి. మనం తీసుకున్న అన్ని డూప్లికేట్స్ డిలీట్ చేసేయండి. బ్లాక్ డూప్లికేట్స్ డిలీట్ చేసినాక బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకుందాం. నెక్స్ట్ ఫుల్ అట్లా డ్రాగ్ చేసేసి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ చేసి పెట్టుకోండి. ఓకే, కింద డౌన్ ఫుల్ డ్రాగ్ చేసేయండి. నెక్స్ట్ టెక్స్ట్ పోదాం. లేయర్ ఓపెన్ చేసి టెక్స్ట్ ఓపెన్ చేసి మీ ఇష్టం వచ్చిన పేరు కానీ సినిమాటిక్ అని పేరు పడుతుంది. ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. స్టైల్ మార్చుదాం. సెండ్ టు బ్యాక్ చేసినాం. మనం క్యాప్చర్ చేసిన దాన్ని ఆ విధంగా క్రాపింగ్ చేద్దాం. కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని క్రాపింగ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ దీంట్లో కీలోకి పోయి దాన్ని యానిమేట్ చేద్దాం. ఆ విధంగా యానిమేట్ చేస్తే పిక్చర్ వస్తుంది, సినిమాటిక్ పిక్చర్ వస్తుంది. బ్లెండింగ్ పోయి మల్టిప్లై అనుకుంటాను. ఓకే రెడీ, ఇట్స్ రెడీ. సీ ఫ్రెండ్స్, మీరు సినిమాటిక్ అనే టెక్స్ట్ని కలర్స్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.